పార్టీ మార్చిన ఘనత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదన్న జగదీష్ రెడ్డి విమర్శలతో సభలో వేడెక్కింది. తాను అధికారం కోసం పార్టీలు మారలేదని, ప్రజల పక్షాన కొట్లాడిన చరిత్ర తనదని విమర్శించుకున్నారు. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పోయి బీజేపీకి పోతే కూడా బీజేపీలో ఉన్న ఓటేయమని చెప్పిన గీల మాట్లాడతారా? గీలకు ఆ నైతికత ఉందా? వీళ్ళ నైతికత ఉన్న వాళ్ళు ఒక మరో చెప్పాలంటే రాజకీయంగా వాళ్ళు ఏమనాలి సార్? పదవి అనకూడదు అన్నారు ఈ సభలో. వాళ్ళకి వీళ్ళు సార్, వీళ్ళిద్దరు వీళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. నాది తెలిసిన పుస్తకం నా జీవితం అంతా. ఈ పార్టీలో ఉన్నా ఆ పార్టీలోకి పోయినా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లక్ష్యం ఒకటే అధ్యక్ష, ఈ కుటుంబ పాలన పోవాలి, నియంత పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా? నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా? నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి. పార్టీ మారింది ప్రజల కోసం. ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతు విప్పింది తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు. మీలాగా ఉంగంగి దండాలు పెట్టి జీవితుడని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు.